మహర్ జాతకం మీ జాతకంలోనే రాసింది. మీ జీవితంలో ఒక్క రూపాయి సంపాదించిన అది సినిమా వ్యాపారంలోనే. అదేంటయ్యా, సినిమా తీసి ఒక్క రూపాయినా సంపాదించేది? అప్పుడే లక్షలు లక్షలు సంపాదిస్తారండి. మా బస్సయ్య గారు సినిమా తీస్తాడంట్రా. అది తీసాడు మనం చూస్తాం. రే, ఏ నాటకని ఊళ్ళో సినిమా తీయాలంటే మనమే తీయాలరా. నువ్వు తీస్తే మూడు రోజులే ఆడేది. నువ్వు ఊరుకోరా, మన బస్సయ్య గారి చేతిలో గీసు ఉందిరా సినిమా తీస్తాడని. బస్సయ్య గోరు బస్సయ్య గారు ప్రొడ్యూసర్. బాబు గారు ఒక రూపాయి ఇప్పించండి, వెళ్ళిపోతాను. సినిమా రిలీజ్ అయ్యాక కనపడం, అందాక ఈ బీడు ఉంచుకో. అదేం కుదరండి, రూపాయి ఇవ్వాల్సిందే. రే, కాబోయే ప్రొడ్యూసర్నే ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు. ఇదేమిటండి, రూపాయి కావాలంటే వాళ్ళ బాబుని అడగాల. ఊళ్ళో ఈ పెద్ద పాత తల్లప్పి అయిపోయిడురా. రైస్ మిల్ ఒకటి ఉంది కదా, వీడు చూసిందా అమ్మడని ఊళ్ళో వాళ్ళందరికీ పెద్ద గురైపోయాడు. అడుగునండి, పత్తయ్య గారు వస్తున్నారు. ఏ పెద్ద పాతేమా, బాగుండవా? నీతో మాట ఉంది. నాకు తెలుసులేరా, కందులు ధర పెరిగింది, నీకేమో అంటావు. చూసారట్రా, పెత్తలకే పెత్తలకే రా. ఒరే, నువ్వు పొగిన్నా సరే కందులు నీకెయ్యనరా. నేను తెస్తావా? అభరాలు వేయి, నీకెయ్యనరా. అదేంటే, ఊళ్ళో వడ్డని నీ రైస్ మిల్కే తోలిపించున్నాను కదా, అభరాలు నాకు ఏపదంటగా. నన్ను బాగు చేయడానికి తోలుతున్నావా ఏంద్రా? నీ పొట్ట చెప్పల కోసం నువ్వు తోలుతున్నావు. నిజమే అనుకో, నువ్వు నన్ను చూడకపోతే నేను ఏమైపోతాను చెప్పు. చెడిపోయినదవా, చెడిపోయినదవా అంటే నువ్వు నన్ను దీవించినట్టుగా ఉంటుందే. నేను బాగుపడాలంటే నీలాంటి వాళ్ళు. నువ్వ బాగుపడ్డావా? వదనరా. కలియుగ మహాభారతం 100వ రోజు. పోరా, ఎప్పుడు నువ్వు నీ సినిమాలు పిచ్చని నా పేకాడుకుందాం. వీడికి పేకాడంటే మహాపిచ్చి, ఎప్పుడు పేకలోనే పోతాడు. నీకెందుకురా దున్నుకోక. అమ్మమ్మమ్మ మందు బాగా పనిచేస్తుందా? ఇది మామూలు మందు కాదండి, చాలా మందిని చంపేసిన మందా? బతికించేసిన మందు అండి. గ్యారంటీ మాకు. ఎవరైనా పాముతో కనిపించుకోండి. పామా? బాలేవాడివే. తేలుతో కుట్టించుకోండి, మందేస్తాను. ఈ మందేస్తే తగ్గిపోద్దా? ఆల్ రైట్ గా తగ్గిపోతాను. తలవ పట్లేమంటారేటండి? ఒకవేళ తగ్గకపోతేనో? ఏమండే, ఊరు దాటిపోతానేటండి? నీకు అంత అనుమానంగా ఉంటే తేలితో కుట్టించుకోండి, నా మందు తరగా చూపిస్తాను. నువ్వు గుర్తించుకోరా? అయ్యి బాబోయ్, నువ్వురా. ఊరుకురా. యాదవల్లారా, యాదవల్లారా, ఎందుకు పనికొస్తారా మీరు? పదనే, నేనే గుర్తించుకుంటాను. బతిమే సవాల్. త్వరగా ఎతకండ్రా, ఎంతసేపు? రే గొర్రె, పోయినసారి నీకు తేలి కుట్టింది అక్కడే అన్నావు కదరా, ఎక్కువ నా కుట్టింది ఇక్కడే. నువ్వు నేను కుట్టించిన దొరకదు. ఇదిగో ఇంకా సేపు నాకు కుట్టింది. నీ మందు నిజంగా పనిచేస్తుందా? మీకు అంత భయం అవుతే నేనే వెళ్ళాడతానండి. నువ్వు గుర్తించుకుంటే నా బ్యాటరీ డౌన్ అయిపోదో. ఏసై ఆగండి, అప్పుడేనా ఎక్కాలి. ఇతను సంకల్ దాకా ఎక్కాలి. నీ అమ్మ ఇదొకటా మళ్ళీ ఏసై ఎక్కినానే జాడించండి, జాడించండి, జాడించండి చెప్తాను, జాడించండి. తగ్గట్లేదు రా రే, మండేసేరా. ఆగండి, తగ్గిపోతుంది. ఆగండి, అదే పారిపోతారా, పట్టుకోరా. ఎక్కడ పారిపోతారు రే? ఆగరా, అది పేరు గుర్తే పారిపోతారా? అది మార్చుకోరా. ఏం మందురా ఇది? దాన్ని నా కోసమే పుట్టించావా? ఎవర్రా మడిచి మనవడా ఆయలా ఉండడే. ఓ గల్లు సార్, మా మావయ్యకి ఏమైంది? అక్కడ మీ మావయ్యకుంటుంది. తేలు కుట్టిందంట తాత? తేలు కుడితే ఏడ సిందులు తొక్కుతాడు దేనికి రా? కాంటం కాడికి వెళ్ళి మంత్రం వినిపించుకోమను.
నీ అమ్మకడు మాడా, నీ మర్యాదల తర్వాత ముందు నీ కూతుర్ని పంపరా, స్నానం చేస్తానండి. నేను సత్యాకి రమ్మనరా, ఏదో పొడిగుట్టు కట్టుకుని రమ్మనరా, నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అమ్మాయా కాంత, అమ్మా ఆ తేల్ నోట్ ఎరకపోయేలెట్టాను రా దేవుడా. అమ్మా కాంతమా త్వరగా రాయే. రంగు తీసి మంత్రం అత్తావేమే, నీ అమ్మగారు బంగారంగా మంత్రం అయితే మంత్రం అత్తగే. ఆడే పాదలు వచ్చేలోగా యమునాడు వచ్చి ఆ ప్రాణాలు పట్టిపోతాడే కాంతమా. కదలకుండా కూర్చోండి బాబు. దిగిందండి మోసే దాకా దిగింది.